సుఖం అంటే నీదేనే. మీ నాన్న బకాసురుడికి నన్ను ఆహారంగా వేసి నువ్వు హాయిగా నిద్రపోతున్నావా? నువ్వు నిద్రపోతున్నట్టు నటించినంత మాత్రాన నిన్ను వదిలిపెడతాను అనుకున్నావా? తల్లి, నీకు నమస్కారం. నీ బొగ్గులకు నమస్కారం, నీ పెదాలకు నమస్కారం. నేను నువ్వు అనుకోవట్లా? మరెవరనుకున్నా? మీ అక్కయ్య అనుకున్నాను. అక్కయ్య అయితే మాత్రం మీద పడి వాటేసుకుంటావా? మీ అక్కయ్య మొగుడు అనుకున్నాను. గెట్ అవుట్! మళ్ళీ ఇంకెప్పుడు ఇక్కడ వచ్చి పడుకోకు. నీకు అదే చెబుతున్నాను, నువ్వు ఇంకెప్పుడు వచ్చి ఇక్కడ పడుకోకు. ఏంటి అలా అరిచావు? అక్క, అతను ఆ వంట అబ్బాయి నా మీద పడి నన్ను వాటేసుకున్నాడు. నిన్ను వాటేసుకున్నాడా? అవునక్క. ఏమిటిదని అడిగితే మీ అక్కయ్య అనుకున్నాను అన్నాడు. లాగి ఒక్కటిచ్చా. నువ్వు కొట్టావా? కొట్టనా మరి. ఆయన నువ్వు తలుపు గొళ్ళ పెట్టకుండా ఎందుకున్నావు? ఆయన వస్తాడని. ఆయన వస్తాడనా? నా ఉద్దేశం అది కాదే. అతను వస్తాడని నాకేం తెలుసు? ఆయన అంత పని చేస్తాడా? అతని సంగతి నేను చూసుకుంటాను, నువ్వు పడుకో. సరే, నువ్వు రా. లేదు, ఏడుపు ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇన్ని కష్టాలు పడేది మనం కలిసి సుఖంగా ఉండడం కోసమే కదండి. మంజు, నిజంగానే చెప్తున్నావా లేకపోతే నా చేత బాగా వంట చేయించడానికి చెప్తున్నావా? అదేమాట అండి, నిజంగానే అంటున్నాను. నేను ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను. అప్పుడు నేను ఎవరికి భయపడకుండా నిన్ను ఇలా దగ్గరకు తీసుకుని మంజు మంజు మాట్లాడవే. మంజు, ఎంత ధైర్యం నీకు? కాలు జరత మాత్రం నా మీద పడతావా? కాలు జరగడం ఏంటి? కావాలనే పట్టుకుంటేను చంప పగల కొడతాను. నా చంప పగల కొడతావా? అవును. ఒకసారి వెనక్కి తిరిగి చూడు, నీ పరిస్థితి ఏమిటో. నా పరిస్థితికి సారీ మేడం, తప్పైపోయింది. జీవితంలో మొదటిసారి కాలు జారి మీ మీదే పడ్డాను. చెప్పిన సారీ చాలు గాని బుద్ధిగా పంచే. అలాగే. నీ గ్రాఫ్ ఏమిటో నాకు అర్థం కావడం లేదే. అర్థం కాకపోతేనే మంచిది. నువ్వు అన్ని విచిత్రాలు చేస్తావే. ఈ మధ్య చేయడం మానేశానండి. కాలు జారి అక్కయ్య మీద పడ్డావా? ఆ పడేదేదో అలాంటి పెళ్లి కాని పిల్ల మీద పడొచ్చుగా. అదేంటి పెళ్ళిన వాడి మీద పట్టాం అసహ్యంగా? మీరు పడేవారండి, మీద పడే ముందు మీకు పెళ్ళయిందా అవలేదా అని అడుగుతామా? కాలు జరుగుతుంది, పడిపోతాం అంతే. నేను నిన్ను స్టడీ చేస్తూనే ఉన్నాను. అయితే దొరికిపోయానా? దొరక్క ఎక్కడికి పోతా? అయినా కవ్వించే ఆడపిల్ల ఎదురుగా ఉంటే నీకెప్పుడు నోరూరలేదా? ఆడపిల్లను చూస్తే నోరూరలేదు కానీ అల్లపచ్చడి చూస్తే మాత్రం నాలుగైదు సార్లు నోరూరింది. నీ ఊరగాయ రొమాన్స్ నువ్వు. అనుభవించితిరా బ్రతుకు సమరంలో ఓడిపోయితిరా. రాజా, ఏంటి ఫ్లోర్ కడుగుతున్నావా? ఫ్లోర్ అరగదీసి నేల గంధం తీస్తున్నాను, రాసుకుంటావా? పాపం, నువ్వు ఒక్కడిగా ఎంతసేపు కష్టపడతావు? నేను చెయ్యనా? చెయ్యొద్దు గాని కడిగిన చోట కాలేయొద్దు, మళ్ళీ కడగలేక తావాలి. నువ్వెప్పుడు అంతేలే గాని తప్పుకో. ప్రియా, నేను చేసేదే పాత చెప్పులకు సీలలు కొట్టే పని, దాంట్లో కూడా నీ కాంపిటీషనా? నా బతుకు చెడగొట్టద్దమ్మా. నువ్వు చేస్తే ఒకటి, నేను చేస్తే ఒకటా? నిన్ను మొదటిసారి చూసినప్పుడు ఏమో అనుకున్నాను, కానీ నీ గురించి తెలిసాక నా అభిమానం పెంచుకున్నాను. కళ్ళు తెరిచినా మూసినా నీ ఆలోచనలే. ఏమిటా ఆలోచన చెప్పు ప్రియా. నువ్వెంత చిలిపివాడివో నేను అర్థం చేసుకున్నాను. నిజమా? నిన్ను చూడకుండా నాకు నిద్ర రాదు, ఆకలి కాదు, ఏదో తెలియని ఆరాటం. నాకు తెలుసు ప్రియా, ఇన్నాళ్ళకు నా మీద నీకు దయ కలిగింది. థ్యాంక్ యూ. నువ్వా? ఎంతసేపు ఎవరనుకున్నావు? ఎవరనుకున్నానో నీకు తెలీదా? తెలుసుకున్నాను తెలుసుకున్నాను. నా మీద ఎంత అభిమానాన్ని గుండెల్లో దాచుకున్నావు. తమలపాకుల్లాంటి నీ చేతుల్ని ఒక్కసారి. బాబా, తప్పు. ఈ బావలింకేంట్రా బాబు? ఏంటి రాజా బట్టలు సర్దుకుంటున్నావు? లాండ్రీకి వేద్దామని. మరి పెట్టేందుకు? సొట్టలు తీద్దామని. నాకు తెలుసులే, నువ్వు ఇల్లు విడిచి వెళ్ళిపోతున్నావు కదూ,
అవును, ఈ అవమానాలు భరిస్తూ ఇక్కడ ఎందుకు ఉండాలి? నా కోసం. నీకోసమా? అవును. ఎప్పటి నుంచో నా మనసులో దాచుకున్న మాట ఇప్పుడు చెప్తున్నాను. ఐ లవ్ యూ. నిజమా? నిజంగా. ఐ లవ్ యూ సో మచ్. ఏం చూసి నన్ను ప్రేమిస్తున్నావు? నీ అమాయకత్వం చూసి, నీ మంచితనం చూసి. ఇలాంటి మాటలు విని ఒకసారి తంతే వంటింట్లో పడ్డాను, ఇప్పటికి లేవలేదు. ఒకసారి పడ్డావా అంటే ఇప్పుడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు? తమాషాకి ఇదే బానే ఉంది. కానీ మీ నాన్న మన పెళ్లికి ఒప్పుకుంటాడా? అది కొంచెం ప్రాబ్లమే. ప్రాబ్లమే కదా, అంటే నేను మళ్ళీ వంటింట్లో పడ్డట్టే. నాయనో, ఈ వంట నేను జన్మలో చేయలేను. అబ్బబ్బా, అదేం లేదులే. మరి మా నాన్నని ఎలా ఒప్పించాలంట? దీనికి మార్గం ఒక్కటే ఉంది. మీ అక్కయ్య, మీ అక్కయ్య దగ్గరికి వెళ్ళి నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను, ఆయన లేకపోతే చచ్చిపోతానని చెప్పి వెంటనే ఫేస్ లో ఫీలింగ్స్ చూడు. అప్పటికి మీ అక్కయ్య పెళ్లి చేసుకోమన్నదనుకో, నేను ఎంత మందినైనా ప్రేమిస్తాను, ఎన్ని పెళ్లిళ్ళైనా చేసుకుంటాను. ముందా పని మీద ఉండు, వెళ్ళు. అక్క, నీకు కోపం రాదంటే ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. కోపం ఎందుకే చెప్పు. నేను ఒక అతన్ని ప్రేమించాను. వెరీ గుడ్. మొత్తానికి ప్రేమలో పడ్డావన్నమాట. అవునక్క, అతను బాగా చదువుకున్నవాడే, కానీ పేదవాడక్క. ప్రేమకి ఫస్ట్ ఫ్లోర్ లాస్ట్ ఫ్లోర్ అనే తేడాలుండవే. కరెక్ట్ డిసిషన్ చెప్పావక్క. కానీ మా పెళ్లికి నాన్న ఒప్పుకుంటాడో లేదో? డాడీ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీ పెళ్లి నేను చేస్తాను. థ్యాంక్స్ అక్క, ఆ నమ్మకం నిమిది నాకుంది. అందుకే వంటవాడిని కూడా చూడకుండా ప్రేమించేశాను. వెరీ గుడ్. వంటవాడనా? అవునక్క, మనకి వంట చేసే రాజా. రాజానా? వీల్లేదు. అతని స్టేటస్ ఏమిటి, మన స్టేటస్ ఏమిటి? అదేంటక్క, ఇప్పుడే కదా ప్రేమకి ఫస్ట్ ఫ్లోర్ లాస్ట్ ఫ్లోర్ అనే తేడా లేదని చెప్పావు. అప్పుడు అలా అన్నాను, ఇప్పుడు ఇలా అంటున్నాను. కావాలంటే రోడ్డు మీద పోయి గురుకుని ప్రేమించు, నైట్ వాచ్మెన్ ప్రేమించు. అంతేగాని ఆ వంటవాడిని వదిలి. నేనెందుకు వదలాలి? ఎందుకు వదలవు? అది కాదు, సతీష్ ఎదురుగానే తిరుగుతున్నాడు, అతన్ని ప్రేమించొచ్చుకో. అక్క, సతీష్ నీ భర్త అక్క. అవును కదా, ఏమిటో ఈ మధ్యన ఒక్కటి గుర్తుండి చావడం లేదు. నా భర్తనైనా పంచుకుందాం, కానీ ఆ వంటవాడిని చేసుకోవడం నేను ఒప్పుకోను. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మా పెళ్లి జరిగే తీరుతుంది. ఎలా జరుగుతుంది? కోర్టులో ఎటాక్ ఇచ్చానంటే? కోర్టు ఎటాక? అదే, డాడీకి విషయం తెలిసి హార్ట్ అటాక్ వచ్చిందంటే ఎంత ప్రమాదం ఆలోచించావా? ఎవరికి హార్ట్ అటాక్ వచ్చినా అతనే నా ప్రియుడు, ప్రేమికుడు, నా కాబోయే భర్త. దట్స్ ఆల్. ఏం స్వామి, తమరికి రెండో పెళ్లి కావాల్సి వచ్చిందా? అవును. ఇంటి భోజనం కరువైనప్పుడు హోటల్ భోజనం తింటే తప్పేంటి? అంటే నిజంగానే మా చెల్లెలు ప్రేమిస్తున్నారా? ఎస్. నీ చెల్లెలతో ప్రేమ ఎలా వర్కౌట్ చేయాలని ఆలోచించి తెగ నలిగిపోతున్నాను. మీరు నలిగిపోవడం కాదు, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తారంటే నేను నలగొడతాను. ఎందుకు నలగొట్టాలి? పెళ్ళయి నెల రోజైంది కదా, ఒక్కరోజైనా నాతో ఫ్రీగా మాట్లాడావా? ఒక్కరోజైనా నా తల నీ ఒళ్ళో పెట్టుకుని ప్రేమగా ఒక డ్యూయట్ పాడావా? అందుకని నాకు ద్రోహం చేస్తారా? నీకు ద్రోహం చేస్తానన్నా? చచ్చా, నీ చెల్లెలకి న్యాయం చేస్తాను. అబ్బా, నా మొగుడు ఎంత ధర్మరాజు అండి బాబు. నా చెల్లెలకే న్యాయం చేయాలని ఎందుకు అనిపించిందో? వెరీ సింపుల్. తాళి కట్టిన వాణ్ణి మొగుణ్ణని చెప్పుకోవడానికి భయపడి వంటింట్లోకి తోసేసావు నువ్వు. కానీ ప్రియ, దాని స్పీడే వేరు. నేను తనని ప్రేమిస్తున్నానో లేదో కూడా తెలుసుకోకుండా ఈ ఇంట్లో నాకు లవర్నని చెప్పి గ్లామర్ ని, స్టేటస్ ని పెంచింది. అంటే నా మీద మీకు ప్రేమ లేదా? గత కాలంలో ఉండేది, ఇక ఇప్పుడు ఆ మాటలంతా ఎందుకు? నేను అర్జెంట్ గా వంట చేసుకుని వెళ్ళాలి. ఎక్కడికి? మీ చెల్లెలు మల్లెపూలు తీసుకుని రమ్మని. ఎందుకు? ఇంతకాలం కొంచెం హోప్ ఉండేది నీ మీద, ఇవాళతో అది కూడా పోయింది. ఫస్ట్ ఛానల్ నమ్ముకుంటే పేడ, పెడకలు, పందుల పెంపకమే చూపిస్తారు. సెకండ్ ఛానల్ అయితే వెరైటీ ప్రోగ్రామ్స్ చూడొచ్చు. డోంట్ డిస్టర్బ్ మీ.